బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యయత్నం జరిగింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో దాడి జరిగింది. వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా అనుమానాస్పదంగా తిరిగిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. తేరుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎదురు కాల్పులకు దిగారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దుండగుడి నుంచి AK-47 మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యయత్నం జరిగింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో దాడి జరిగింది. వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా అనుమానాస్పదంగా తిరిగిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. తేరుకున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎదురు కాల్పులకు దిగారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దొండగుడు నుంచి AK-47 మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తుంది, అసలు ఇది ఎవరు చేశారు, డీటెయిల్స్ ఏమైనా తెలుసా, అప్డేట్స్ ఏంటి? రైట్ అక్కడ, అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ ఫెన్సింగ్ వద్ద పొద్దులో నుంచి AK-47 రైఫిల్ తో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. కాల్పులు జరిపిన వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుడు వెంటనే ఎస్యూలో అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. దొండగుండి వెంటాడి అమెరికన్ పోలీసులు పట్టుకున్నారు. ఇక కాల్పులు జరిపిన దొండగుణ్ణి ర్యాన్ వెస్లీ రౌత్ గా గుర్తించారు. రెండో హత్యాయత్నం నుంచి సురక్షితంగా ట్రంప్ తప్పించుకున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఊపిరి పెంచుకున్నారు. 2 నెలల క్రితమే పెన్సిల్వేనియాలో రాష్ట్రంలో బట్లర్ పట్టణంలో మొదటి హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ పై కాల్పులు జరిగాయి. కొంచెం అప్రమత్తం సందర్భంలో అక్కడున్న సెక్యూరిటీ అప్రమత్తమైన నేపథ్యంలో స్వల్ప గాయాలతో, అంటే చెవికి గాయం కావడంతోనే ఎంట్రుక వాసంలోనే ఆయన ప్రాణాన్ని కాపాడుకోగలిగారు సెక్యూరిటీ. జూలై 13న ఎన్నికల ప్రచారం సభలో ఎయిర్ మోడల్ స్నైపర్ గన్ తో కాల్పు జరిపారు థామస్ క్రూక్స్. ఈ థామస్ క్రూక్స్ కూడా రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడిగా గతంలోనే అధికారులు ధృవీకరించారు. ట్రంప్ కుడి చెవిని తాగుతూ ఈ బుల్లెట్ అయితే దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్ ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ ప్రచార సభకు హాజరైన ఓ పౌరుడికి బుల్లెట్ గాయమైంది, మరొకరు మృతి చెందారు. ఇక ఎన్నికలకు తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలోనే మరోసారి హత్యాయత్నం జరగడంతో అగ్రరాజ్యంలో ఒక్కసారిగా ఈ రాజకీయాలు వేడెక్కుతున్న ఎన్నికలు సమీపిస్తున్నాయి. రీసెంట్ గానే కమలా హారిస్ అలాగే ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. ఈ డిబేట్ లో కమలా హారిస్ పైచే సాధించినట్టుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ కాల్పులు జరగడం ఏ విధంగా చూడాలి, కొంచెం ఆలోచించాల్సిన విషయం అంటూ కూడా కొంతమంది అమెరికన్ రాజకీయ విశ్లేషకులు కానీ సామాన్య ప్రజలు కార్యకర్తలు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలోనే ఒకసారి కాల్పులు జరిగింది, అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాల్పులు జరపడం, మరొకసారి ఈ రోజు మళ్ళా కాల్పులు జరగడం వెనుక కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయనేది కొంత అందరూ కూడా అనుమానం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ ఫోటోను కూడా విడుదల చేశారు. అనుమానితుడి కాల్పులు జరిపి పారిపోతున్నది ఈ వ్యక్తి అంటూ కూడా ఒక వ్యక్తి ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. అంటే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, గతంలో జరిగిన దాడికి ఇప్పుడు జరుగుతున్న కాల్పులకి ఇద్దరికి మధ్య ఏమైనా లింక్ ఉందా, దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై కూడా అమెరికన్ పోలీస్ విభాగం అయితే దర్యాప్తు కొనసాగిస్తోంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.